నేను జనని జన్మభూమి తీస్తున్న సమయంలో గంగావతరణం గురించి ఒక బుర్రకథ చెప్పాల్సి వచ్చింది. ఇద్దరు ఆడపిల్లలు వచ్చి చెప్పారు. చెబితే ఎవరు రాశారు ఇది అని అడిగాను. అనకాపల్లిలో బలానాయన ఉద్యోగం చేస్తున్నాడండి, ఆయన రాశాడని చెప్పారు. నాకు నచ్చింది. నచ్చిన తర్వాత ఇప్పుడు అప్పుడున్న నా పరిస్థితుల్లో కొత్త రైటర్ కావాల్సి వచ్చింది. అప్పుడు ఆయన కబురు పెట్టాను. అనకాపల్లి వచ్చారు. వచ్చిన తర్వాత కథ చెప్పాను, పాటలు రాయాలన్నాను. పాటలు రాశారు ఆయనే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. పాట అనేక మంది మిత్రులు ఉంటారు. ఇప్పుడు నువ్వు చూసావు కదా నా సాహిత్య సర్కిల్ ఎలా ఉండదు. వాళ్ళందరి నోట్లోనూ పడి క్రమక్రమంగా అటు ఇటు వెళ్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో విశ్వనాథ్ గారు మళ్ళీ జనని జన్మభూమి అనే సినిమా షూట్ చేస్తున్నప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు రావటం, అక్కడ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఆయనకి ఏదో సన్మానం జరగటం, ఆ సన్మానాల్లో స్వాగతగీతంగా ఒక ఇద్దరు పిల్లలు వచ్చి ఈ పాట పాడారు. ఆయన మహానుభావుడు. ఆయనకి ఎందుకు అలా అనిపించింది లేదు, నేను విన్న సాంప్రదాయ గీతాల్లో ఇది ఉన్నట్లు లేదు, ఇది ఎవరైనా నవీనమైన కవి ఎవరైనా రాసిందా అని ఎంక్వైరీ చేయడానికి ప్రయత్నం చేయటం, ఎవరికి ఎవరు రాశారో తెలియదు, ఆ పాడిన పిల్లలు కూడా తెలియదు. సరే అక్కడ ఒక ఆయన ఈ శైలి చూస్తుంటే మా భరణి రాసినట్టుగా అనిపిస్తుంది. అయితే నేను నా సినిమాలో ఇది పెట్టుకోవాలనుకుంటున్నాను. మొత్తం పాటంతా కుదరదు. నేను చెప్పాను కదా నాకు పల్లవి చరణం ఈ విభాగాలు నాకు ఏం తెలియదు. ఒక పాట 89 లైన్లు ఉంటుంది, ఒక పాట 90 లైన్లు ఉంటుంది, ఒక పాట 3 లైన్లు ఉంటుంది, ఒక పాట 4 లైన్లు ఉంటుంది. సరే ఆ పరిస్థితిలో మా మాస్టారు ఒక ఆయన, సంస్కృతం మాస్టారు ఘనశ్యామ్ ప్రసాద్ గారిని, ఇప్పుడు ప్రస్తుతం వారు లేరు, ఆయన ఆ పాటని కుదించి విశ్వనాథ్ గారు అడిగిన మేరకు ఇవ్వటం, ఆయన మరి రచయిత పర్మిషన్ లేకుండా ఈ పాట ఎలా పెట్టుకుంటామని ఆయన ఒక స్వయంగా సుధస్థూరితో ఒక పాట ఒక ఉత్తరం రాయటం, భరణి గారికి మీ అనుమతి కోసం ఉత్తరం రాస్తున్నాను, ఈ సినిమాలో వాడుకుంటున్నాం, మీరు అనుమతి ఇవ్వగలరు, పంపిస్తాను, మిమ్మల్ని వెతుక్కుంటూ వెళుతుంది ఉత్తరం అని. ఇప్పటికే ఉత్తరం నా దగ్గర ఉంది. అది అన్న నా దగ్గర చేరింది. అది నా దగ్గర కూడా యాక్సిడెంటల్గా ఆ ఉత్తరం జరిగింది. ఎవరో చెప్పారు, నేను ఏదో సాహిత్య సభలో ఉంటే మా మాస్టారు ఒక ఆయన వచ్చి, మరణి నీ పాట విశ్వనాథ్ గారి సినిమాలు. నేను సినిమాలు వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాను, నాకు సినిమా పాట ఇవ్వడం నేను ఎప్పుడు అడిగాను, అందులో విశ్వనాథ్ గారి దగ్గరికి అసలు ఎప్పుడు వెళ్ళాను. ఎలా వెళ్ళిందంటే ఏ విశ్వనాథ్ గారి కోసం ప్రార్థనా గీతంగా పాట రాశానో అదే విశ్వనాథ్ గారి దగ్గరికి 4 ఏళ్ల తర్వాత చేరింది. ఇదంతా ఒక దైవ సంకల్పం అనుకోవచ్చు.